సత్యనారాయణన్న వస్తుండు మన సత్యనారాయణన్న. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ దీపాన్ని కేసీఆర్ వెలిగించిన రోజే నవంబర్ 29. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ ఆ రోజు చేపట్టిన దీక్ష ఢిల్లీలో ప్రకంపనలు సృష్టించింది. సరిగ్గా 8 ఏళ్ల క్రితం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కదలిక తెచ్చిన రోజునే నేడు మనం దీక్షా దివాస్ గా పిలుచుకుంటున్నాం. దీక్షా దివాస్ సందర్భంగా ఆర్ఎస్ఎన్ ప్రత్యేక కథనం. నవంబర్ 29 ఆదివారం మెదక్ జిల్లా సిద్దిపేట మండలం రంగతాంపల్లిలో తలపెట్టిన దీక్షా స్థలానికి కేసీఆర్ కరీంనగర్ నుండి బయలుదేరారు. మహిళల మంగళహారతులు, యువకులు, కార్యకర్తల జై తెలంగాణ నినాదాల మధ్య కేసీఆర్ దండు 2000 వాహనాల్లో బయలుదేరింది. కరీంనగర్ మానేరును దాటి అలగనూరు వద్దకు కేసీఆర్ చేరుకున్నారు. అప్పటికే అక్కడ వందలాదిగా చేరుకున్న పోలీసులు, రిజర్వ్ పోలీస్ బెటాలియన్లు కేసీఆర్ వాహనాన్ని అడ్డుకున్నాయి. కేసీఆర్ వాహనం దిగి రోడ్డుపై బైఠాయించారు. దీక్షాస్థలికి వెళ్లనివ్వాలంటూ నినాదాలు చేశారు. అందుకు అంగీకరించని పోలీసులు కేసీఆర్ ను కార్యకర్తల కన్నుగప్పి ఖమ్మం జైలుకు తరలించారు. ఖమ్మం జైల్లో దీక్ష పూనిన కేసీఆర్ కు మద్దతుగా హరీష్ రావు, మాజీ ఎమ్మెల్సీ ఆర్ సత్యనారాయణ వేలాది మంది కార్యకర్తలతో కలిసి రంగతాంపల్లిలో ప్రత్యేక తెలంగాణ దీక్ష పూనారు. దీక్ష నేపథ్యంలో కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన ఒకవైపు, ఉద్యమం మరోవైపు, ఇలా ఆందోళనల నడుమ కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు హరీష్ రావు సారథ్యంలో ఆర్ సత్యనారాయణ, పద్మా దేవేందర్ రెడ్డి వంటి ఉద్యమ నేతలు, ఉద్యోగ సంఘాల నాయకులు దీక్షను ముందుకు నడిపారు. అలా మొదలైన దీక్షా దివాస్ జ్వాల ప్రత్యేక తెలంగాణ సాధించే వరకు వెలుగుతూనే ఉంది. అది మొదలుకొని సుమారు 4 నెలల పాటు సంగారెడ్డిలో రిలే దీక్షా కార్యక్రమాలు జరిగాయి. ఈ ఉద్యమ నిర్వహణలో మాజీ ఎమ్మెల్సీ ఆర్ సత్యనారాయణ ప్రధాన పాత్ర పోషించారు. సంగారెడ్డిలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తిన ఎగిసి పడింది. బంధులు, రాస్తా రోకోలు, రైల్ రోకోలు, రిలే దీక్షలు, నిరసన ర్యాలీలు, వంట వార్పు, సాగరహారం, మిలియన్ మార్చ్ వరకు ఇలా అనేక ఉద్యమ కార్యక్రమాలు ఆర్ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో సంగారెడ్డిలో జరిగాయి. తెలంగాణ ద్రోహుల ఒత్తిళ్లు, ఆంధ్ర పాలకుల ఆంక్షలను ఎదురించి మన సత్యన్న సారథ్యంలో సంగారెడ్డి ప్రాంతంలో జరిగిన ఉద్యమం ఓ చారిత్రక ఘట్టం. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఉద్యమం ఒకెత్తైతే సంగారెడ్డిలో సాగిన ఉద్యమం మరో ఎత్తు. తెలంగాణ ద్రోహుల ఆంక్షల నడుమ ఉద్యమాన్ని నడపడం ఈ ప్రాంతంలో కత్తిమీద సాములా ఉండేది. అలాంటి గడ్డు పరిస్థితుల నడుమ పార్టీ ఏ పిలుపునిచ్చినా వాటి విజయవంతానికి ఆర్ సత్యనారాయణ చేసిన కృషి మరువలేనిది. తెలంగాణ రాష్ట్ర సాధనకు 6 ఏళ్ల ఎమ్మెల్సీ పదవిని తృణప్రాయంగా వదిలేసిన సత్తన్న ఉద్యమాన్ని ఉరకలెత్తించారు. ఆంధ్ర పాలకుల కుతంత్రాలను చిత్తు చేస్తూ ఉద్యమాన్ని సంగారెడ్డిలో విజయవంతంగా నడిపారు. ఈ క్రమంలో అనేక పర్యాయాలు జైలుకు వెళ్లారు సత్తన్న. జైల్లో ఉన్నా బయట ఉన్నా ఆయనది ఒకే పంత, అదే ఉద్యమ పంత. తెలంగాణ స్వరాష్ట్ర కాంక్షను సంగారెడ్డి ప్రాంతంలో బలంగా నాటిన ఘనత ఆర్ సత్యనారాయణది. ఆయన పట్టుదలకు ఎందరో అభిమానులయ్యారు. ఉద్యమంలో ప్రతి ఒక్కరిని భాగస్వాములుగా చేసుకుంటూ ఇంతింతై వటురింతై అన్నట్టు ఆయన చేసిన ప్రయత్నం ఊరికే పోలేదు. తెలంగాణ వద్దు అన్న గడ్డ నుండే
మా తెలంగాణ మాకు కావాలి అన్న బలమైన ప్రజావాణి వినిపించేలా చేసింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో ఆయన పార్టీకి అనేక సేవలు చేశారు, చేస్తున్నారు. బంగారు తెలంగాణ సాధనలో తన వంతు భాగస్వామ్యం అందిస్తున్నారు మన సత్తన్న. టీడీఎస్యులో పిడికిలి ఎత్తి తెలంగాణను సాధించిండు. అరరర ఉద్యమమే ఊపిరిగా వస్తుండు సత్యనారాయణన్న, వస్తుండు మన సత్యనారాయణన్న.